సుబాబుకు పాల్వా సిఖాచినటులు చిన్ననాట నుండి నేను చేయు మేలు సయంతయు వ్యర్థమయ్యే వాసుదేవ కొడలి లోపల చక్కెర కలిపిన తులు ఊడిదను మంచి పన్నీరు పోసిన తులు వినయ గర్భితమైన చిన్నపం నిష్ఫలం బయ్యని దశ నీరజాక్ష పతిశాపవశమున గతి లేక పడి ఉన్న చక్రాతి నాతిగా సలిప నద్ది ఆది లక్ష్మినిచ్చదు వేళ నద్ది రాజు కనకపుం పల్లెరంబున కడిగ నద్ది అట్టి నీ పాద పంక జంబమల చరిత నా కఠిన దేహమును తాకి నవసియుడు తావున నీ చరణారవిందము నేను కదనో దేవ ఇటు దమ్ము ఓడీ మూఢుడా నివాతి కవచ కాలకయ్యను సంగ్రామ రంగమున భంగము నుండి శ్రీ మహా భగవంతుడేమో అనుకుంటుని రోష లజ్జ పరాక్రమశీలుండమై పాదవచ్చదును అనుచుంటు ఇదేనా నీ పౌరుషంబు ఏమేమి రోష లజ్జ పరాక్రమహీనుందనుగా మదీయ దుర్వార ప్రతాపాదులు నీకిదే చవి చూపదా పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చేతనున్నవి ఇంకా నువ్వు వాయలేదు మరియు ఆ శంకరు కరుణా కటాక్ష దత్త పాశుపతాస్త్రం విధిగో పాశుపతాస్త్ర భక్తంబును దారుణాస్త్ర భటుత్వంబును అడుగనేలా అధమాధములై తేజో విహీనులకు నివాత కవచ కాలకేయాలను గెలుచుడు తనకు తానే యోడదలచి వచ్చిన శంకరుడు విజించడు మహాప్రతాపమని ఊహించుంటివా
అదేంగాక నిండు మగతనము లేక సగవాడు దిగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్తములా మమ్మల్ని వినిపించినవి. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అవును అవును అవును, తను సగం ఆడుదే అగుడాని. మరి నీవు పూర్ణముగా అడుదాన వదుదు, నిరంతర నారీలో ఉండవు. నీవు శంకరుని పౌరుషం వెంచనక్కరలే. ఈ అర్జునుని గెలుచుడు తుచ్చులకు నరకాసురాదు గెలుచుట అనుకుంటే కాబో. అక్కడకునలేదు, గుడి బంధుజన సమంచంలో నిండాలకమైన భగవాడు భార్యని పట్టుకుని ఇచ్చి కోకలు ఒడుచుతుండగా అప్రయోజితుని వెళ్ళి చూచు 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 ఓరకుండా అనుకుంటుంది. సిగ్గుడు తల వంచుకుండక ప్రగల్భములు గట్టి పెట్టుము. ధర్మమునకు కట్టుబడి ఉండుటచే ఓలకుండా వలసి వచ్చను కాని గంటిని చోలకొంటిమా. ఈ అరణ్యవాసానంతరము భక్త రాక్షసత నిర్మూలము చేయకుడే. నీవు మా బలపరాక్రమములు ఎరుంగగలవు. ఆయన ప్రగల్భములకేమిలి, మందాకినంతర కుంభ సంభవర ఆదాయ ప్రముఖ వీర యోధ గణపతి మృహత్రాజ సైన్యము నీచే అవలీనగా నిమ్మూలింపు పెడుక అంత తేజోహీనమా? ఎన్ని మాటలు ఎందుకు? ఇప్పుడు నా చతుర్బాహుల వారిని తప్పించుకుని పోటుకు సర్వ విధముల ప్రయత్నము. అని చతుర్బాహువులు చతుర్థ గోగిన పరిపాలనమునగైనా అక్కడకు వచ్చునేమో నీ చతుర్బాహువులు, చతుస్సహస్ర కామనీ దృఢాలింగనమునగైనా అక్కడకు వచ్చునేమో నీ చతుర్బాహువులు. చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలాభేదుడనై చతురాభాయములను నెరిగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారము చతురం భోజి పరీత భూతలమును చతురతతో పాలించు విజయుని గెలుచుట. నీ చక్రాయుధ ప్రతిమానము గాంధీవము నాకున్నది. మృగముల జంపు కిరాతన వెలగ్గి ఇల్లు చేయబడినంత మాత్రమే ఎవరికి పెరపగలుగును? నే కిరాతుడును, మరి నీవు గారడీ విద్యల వాడు, అందుచేతనే గారుడి వారి కరమునందుండు ఫణము వంటి చక్రము ధరించను నీవును. హోళికుడి విధులు రాజుని భుజమున లాంచుని సహోదర వీరుడు బలభద్రుండును నాకు వెరపు కలిగింపగల లోకైక పూజలకు మా ఎన్నవాడ తడవనేర గారి మీ ఎన్నవరే మా ఎన్న జోదరి గారు అమ్మసాగపరాయణ మా ఎన్నకు ఎన్నకు ఏంశమునందు సాటియే లేదు 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 సుమి మా ఎన్న ధర్మరాజకు మీ అన్న అధర్మరాజు 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 మృషగాదు గరి తల్లి పుట్టింటి ప్రశంస మెహనామల యుద్ధ కాదు ధనంజయ పవిత్రుడు మాట తేన పేట మనసు విషము నీతి వీరకాయ నీ యుధిష్ఠిర శబ్దము వెరుక లేని వాణి ఎదుట బగడు సౌరభమును గ్రహింపజాలన్నట్లు చిర పరిచితమయ్యో విష్ణురాజులకు మా సోదరుల సౌజన్యము నీవు గ్రహింపలేకపోయేది. వేయేండ్లు తల క్రిందుగా తపము చేసినా
మాకు మీరు సాటి రారు రారు రారు. నిజమో 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 ఏడయ్యనా నీచముచ్చమనగా రాసబాటి దొరంగి బిడియ మిల్చుకలేగా భవతి భిక్షాం దేహి భిక్షాం దేహి అంచు బిచ్చమెత్త జనవిరుద్ధముగా చేయో. వెలది నొక్కత్తునే ఒక్కత్తునే పెళ్లి ఆడ కొలువు కూటమునందు గురుజనంబులమ్రాల సుదతి పండెము వెట్టి జూదమా. అర్జున చిరులెల్ల కోల్పోయి సిక్కున తలవాచి కట్టుగుడ్డల తాడ కానకేగా నీవు నీ అన్నదమ్ములు నేత్రుగాక నేత్రురే మమ్ము బోటులు నిశ్చయముగా జలధిమలయుత ధారుణి చక్రమందు మీ సహోదరులకు సోటి మీరే 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 అవస్థాభేదము వచ్చినప్పుడు భిక్షాటనం అనుచితము కాదు. అందులకు నీవే ప్రమాణము. అతిథి కశ్యపులకు గుర్ధవకుచు పుట్టి అడుగు కొనలేదు నేల మూడడుగులీవు రజోక్షణ భిక్షమెత్తుత భిక్షమెత్తుత ఇది క్రొత్త విద్య కాదు. భిక్షమెత్తుత ఇది క్రొత్త విద్య కాదు. ఓయి నీ భిక్షాటనం చేయగలవు కానీ మేము చేసిన ఘనకార్యం నీ వశమగునాయేమి? అవును అవును బావా అవును అవును. మీరు చేసిన ఘనకార్యములు మేము చేయగలమా? ఏ యుగమునందు గాని ఏ మానవుడు చేయని గొప్ప పనులు చేసిన మహానుభావులు మీరు. అల్లుడమ్మని ఆదరమ్మున బిల్వ పంపు మామను బట్టి చంపగలమా? జలకేలి సవరించు జవరాంధ్రతో కలనెత్తుకుపోయి చెట్లెక్కగలమా? ఇల్లు తిరిగి రేపల్లెలో మృతులు మెసిని ముద్దలు తెచ్చి వెళ్ళగలమా? బావా వల్ల బొట్టెల గోడి కోల చే తల్లిదండ్రులు పరులకి దలచు కన్యను బలిమిమై తెచ్చి భార్యగా పడయగలమా? దుష్టులను వంక వీరుల దుంపగలమా? అనపరాధుల దండింప అరుగగలమా? ఆ
అపకారం నెట్లయ్యను. మా విక్రమములు లేడు కూడా నీకు దుర్నయమని తోచున్నవి కాబోరును. మాటి మాటికి మేము చేసిన ఉపకారములు మేము చేసిన ఉపకారములు అని దెప్పుచుంటివే, ఆ దెప్పుచున్న ఉపకారములు ఏ ఒక్కసారి వినగోరేదా? అవి నీకు ఎంతలో మరపడకు వచ్చినవి. మయసభా ప్రాప్తికి కారణం నేనుగారా? ఒక్క మయసభకేవి పాండవధాత్త రాష్ట్ర నిర్హేతుక వైరమునకు కూడా నీవే కారణుండవు. ఆ సభ నీవు మాకు ఇప్పించడు చేతనే దుర్యోధన వాడవలేక మనం ఎంత చేసే అట్లే ఒక్కమేలయ్య నొప్పలేదా? ఆ ఎనర్పకేమి, నీ ఎనర్చిన మేలు చేతనే మాకి గతి అరణ్య సంచారము రాజ్య భ్రష్టత కలిగినది. నీ అనుగ్రహం లేకున్నచో హాయిగా రాజ్య పాలన కలిగి సుఖింతు మేము. ఇంతకు నీవు గైలు విడిచినవా లేదా? నే విడువను. నిశ్చయమే ఉమ్మాటికి నిశ్చయమే. ఏమి చచ్చును గురించుకుంటావా ఏమి? అది వేరు మాట. జయాపజయ నిర్ణయము నీవెట్లు చేయగలవు? అట్లా ఇదే మదీయ ప్రతి ఆలించవు గాక. మహేశ్వరుడు దర్శనమన్న మన వైరములు అంతమందినట్లే కోపావేశం అన్న మాటలు మాత్రం పాటిసేయకుమా. ఇప్పుడు మన ఇరువురు యథావిధిగా భావమనులమే, ప్రాణమిత్రులమే, దగ్గర బంధువులమే. కాని ఇందర ఆంతర్యము చెబుతున్నాడన విరుము. కుటిలాచారులు హస్తరాస్తులకు మీకు ఖయ్యము దానికై పటు సంబుల దత్త దత్తమయ్య సంపాదించి ఎటులైన గణగోరి యాఘవమునే నీల కల్పించి తృభిలో కూర్చదవీవు శాస్త్రముల ఓ దుర్వార దర్పోన్నతా